కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం గంగినేని గ్రామంలో అంగరంగ వైభవంగా డాక్టర్ పిల్లి రామారావు నూతన సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి కొండూరు మండలం పార్టీ అధ్యక్షులు మంద చక్రధర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రధర్రావు మాట్లాడుతూ జి కొండూరు మండలంలో 22 కు గాను 20 గ్రామ పంచాయతీలు వైసీపీ బలపరిచిన అభ్యర్థిలే గెలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ 20 గ్రామ పంచాయతీలలో 524 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపు పొందిన ఏకైక వ్యక్తి పిల్లి రామారావని ఆయన కొనియాడారు. నూతన సర్పంచి పిల్లి రామారావు సర్పంచ్ కాకమునుపే గంగినేని గ్రామంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారని, అనేక మందికి ఆర్థిక సహాయం చేశారని, అందుకే వారి మంచితనం చూసి గ్రామ ప్రజలు 524 ఓట్ల అత్యధిక మెజార్టీ ఇచ్చారని కొనియాడారు. అనంతరం పిల్లి రామారావు మాట్లాడుతూ మండలంలోనే తనను అధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నానన్నారు. 24 గంటలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. గ్రామానికి మరిన్ని సేవలు అందించడానికి తనకు అవకాశం ఇచ్చారని, కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా పాలన సాగిస్తానన్నారు. ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసుకుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ నామరూపం లేకుండా పోతుంది. మీరు మన మండలంలో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 2000 జనాభాకి 524 ఓట్లు మెజారిటీ ఇచ్చినటువంటి ఘనత మన మండలంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చారని చెప్పేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీదటువంటి రామారావు గారు సహజలను వార్డు నెంబర్ వైస్ సర్పంచ్ని అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మన శాసన చేసిన కాబోయే జెడ్పీటీసీ గారు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద చక్రధర్రావు గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే కొత్తగా నూతనంగా ఎన్నికైన మరి 9 మంది వార్డు మెంబర్లు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి 6వ వార్డు మెంబర్ గా గెలిచిన చర్మోళ్ళు తిరుపతిరావు గారికి మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.